సాయి చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని కార్పొరేట్ కంపెనీలు మాపై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము కేబుల్ ఆపరేటర్లను గత 20 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉంటూ చిన్న చిన్న ఒక ఇంటికి ఇట్లా అనుసంధానం చేసుకుంటా యాసిడ్ రూపాన మేము రంగంలోకి వచ్చాము. ఆ తర్వాత పే ఛానళ్ళ రూపంలో మళ్ళీ వచ్చాము. ఇన్స్టలేషన్ లో కూడా అనుసంధానం అయ్యాము. ఇప్పుడు పే ఛానళ్ళ పేరు మీద 5 రూపాయలు ఉన్న ఛానల్ను 19 రూపాయలుగా చేసి మా మీద గుజబండగా ప్రయత్నం చేస్తున్నారు. కార్పొరేట్ వ్యవస్థను ముందుకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఏదో ఆలోచనలో ఉండి మా కేబుల్ ఆపరేటర్లను ముంచేయాలని ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క ట్రై చట్టము మాకు అనుకూలంగా లేదు. దాన్ని ఎత్తివేయాలని, అదేవిధంగా పే ఛానళ్ళ వాళ్ళు గతంలో 5 రూపాయలు ఇచ్చి ఇప్పుడు 19 రూపాయలు ఏదో చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా జిఎస్టి మామూలుగా ఈ వినియోగదారునికి 18% రిజర్వేషన్ జిఎస్టి ఉంటే మరి ఒక ఛానల్ కు దగ్గర 24 రూపాయలు అంటే జిఎస్టి మాత్రమే దానికి ఎక్కువ వస్తుంది. మొత్తం ఛానల్ చూడాలనుకుంటే 800 రూపాయలు అవుతుంది. ఆ 800 రూపాయలు కూడా జిఎస్టి కలుపుకుంటే 1000 రూపాయల దాకా వస్తుంది. ఇది వినియోగదారుడు చూసే పరిస్థితుల్లో లేడు. గ్రామీణ ప్రాంతాల్లో అసలే చూసే పరిస్థితుల్లో లేడు. రేపు ఈ కేబుల్ వ్యవస్థ నిర్వీర్యం కాబోతుంది. కావున అందుకే మేము అందరం కలిసికట్టుగా ఈ యొక్క ఉద్యమం చేస్తున్నాం. ఉద్యమం చూసైనా ఈ కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క తారీఫ్ ఆర్డర్ను ఎత్తివేయాలని, అదే కేబుల్ వ్యవస్థను కార్పొరేట్ వ్యవస్థగా చేయాలని కోరుకుంటూ